హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక సూపర్ నోటిఫికేషన్ అండి. మీరు కొడితే ఇలాంటి జాబ్సే కొట్టాలి. ఎందుకంటే ప్రభుత్వ బీమా సంస్థలు ఖాళీగా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే మనకు నోటిఫికేషన్ని విడుదల చేసింది. సో మనకు అన్ని అలవెన్సెస్ కలుపుకొని 88,000 రూపాయల జీతం వస్తుంది. కేవలం డిగ్రీ అర్హత ఉంటే చాలు, అది ఏదైనా పర్లేదండి. డిగ్రీ ఏదైనా పర్లేదన్నమాట, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి, మిస్ చేయొద్దు. అసలు మీకు పూర్తి విషయాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. 88,000 రూపాయల జీతంతో ఆఫీసర్ హోదాతో కేంద్ర ప్రభుత్వ బీమా సంస్థలో మనం కాలు పెట్టచ్చు. సో ఓకే, ఇక మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ని ఆల్లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉందో లేదో చూసుకోండి ఆల్లో, ఎందుకంటే అది లేకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా మనం ఏ జాబ్ నోటిఫికేషన్ వీడియో చేసినా మీకు వెంటనే రాదనమాట. సో దాన్ని బట్టి మీరు అవకాశాన్ని కోల్పోతారు. సో కాబట్టి అలా కాకుండా చూడండి. ఇక ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి, మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది అఫీషియల్ వెబ్సైట్. మీకు స్టార్టింగ్లో చెప్తాను, కొంతమంది ఫేక్ అనుకుంటూ ఉంటారు కదా, మన ఛానల్లో ఫేక్ నోటిఫికేషన్స్ రావండి. ఇక్కడ మీ పైన స్క్రోల్ అవుతుంది న్యూ అని చెప్పి, రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ 2024 అఫీషియల్ వెబ్సైట్లోంచి మీకు చూపిస్తున్నానండి దానికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్. సో మన ఛానల్ జెన్యున్ అని మీరు నమ్మితే కింద కామెంట్ చేయండి, నిజమా కాదా అని చెప్పి. ఎందుకంటే మన ఛానల్లో ఎప్పుడు ఫ్రాడ్ నోటిఫికేషన్, ఫేక్ నోటిఫికేషన్ రావన్నమాట. ఇది మనకు అధికారిక నోటిఫికేషన్ అండి, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. సో మనకు కేంద్ర ప్రభుత్వ బీమా సంస్థ, ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అన్నమాట ఇది, అర్థమైందా? సో ఇకపోతే మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అని చెప్పేసి స్పెషలిస్ట్ డిసిప్లిన్ పైన, అంటే ఇక్కడ రిస్క్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ అండి ఇట్లా స్పెషలిస్టుల పైన ఒక 100 పోస్టులు విడుదల చేశారు. ఇక జర్నలిస్టులు అంటే నార్మల్ జనరల్గా ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉద్యోగులు అవి కూడా ఒక 100 ఉన్నాయన్నమాట. టోటల్గా 200 పోస్టులని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. చాలా మంచి అవకాశం ఇది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మనకు ఇక్కడ స్పెషలిస్ట్ వ్యాకెన్సీస్ ఉన్నాయి కదా, ఇందులో ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉద్యోగాలు 20 పోస్టులు ఉన్నాయి. వీటికి తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి, ఎందుకంటే వీటికి బీకామ్ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. ఇవి మాత్రం మైండ్లో పెట్టుకోండి, 20 పోస్టులు ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్లో. ఓకే, ఇక ఆ తర్వాత జర్నలిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా 100, ఇవి ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, కేవలం డిగ్రీ పాస్ అయితే చాలు. సో ఇక్కడ మనకు జనరల్ కేటగిరీకి 40 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10, ఓబీసీ వాళ్ళకి 27, ఎస్టీ వాళ్ళకి 8, ఎస్సీ వాళ్ళకు 15 పోస్టులు అయితే కేటాయించారు. ఇక్కడ మనకు ఏదైతే స్పెషలిస్ట్ వ్యాకెన్సీస్ ఉన్నాయో అవి కూడా 100 ఉంటే, జనరల్ కేటగిరీకి 41, ఈడబ్ల్యూఎస్కు 10, ఓబీసీకి 27, ఎస్టీ అభ్యర్థులకు 7, ఎస్సీకి 15 పోస్టులు అయితే కేటాయించారండి. ఓకే, సో నేను చెప్పాను కదా ఏదైతే స్పెషలిస్ట్ వ్యాకెన్సీస్లో ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ పోస్టులు ఉన్నాయో అవి మాత్రం మైండ్లో పెట్టుకోండి, తప్పకుండా అప్లై చేసుకోండి అవి కూడా. ఇక మనకు ఇండియన్ సిటిజన్ అయి ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఏపీ తెలంగాణ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అనుకుంటే బీకామ్ అనేది 60% మార్కులతో పాస్ అయితే చాలు. చాలామంది మనలో బీకామ్ చదివి ఉన్నారు కదా, సో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. అయితే 60% మార్కులతో మీరు బీకామ్ అనేది పాస్ అయి ఉండాలి. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే 55% మార్కులతో పాస్ అయినా సరిపోతుందన్నమాట. ఇకపోతే మనకు జర్నలిస్ట్ అంటే జనరల్ విభాగంలో ఉన్న ఉద్యోగాలు 100 ఉన్నాయి కదా, దీనికి క్వాలిఫికేషను చూడండి, ద మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్ ఈస్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, అంటే నార్మల్ డిగ్రీ ఉండాలి అంతే. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉన్నా కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇన్ ఎనీ డిసిప్లిన్, ఇది ఇంపార్టెంట్. అందుకే చెప్పాను ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లికేషన్ తప్పకుండా పెట్టుకోండి అని చెప్పేసి. మనకు 60% మార్కులతో పాస్ అయితే చాలు మీ డిగ్రీలు అనేవి. ఇదండి మనకు అర్హత. ఎక్కడ కూడా మనకు ఇక్కడ వీళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్లు అడగలేదన్నమాట, అర్థమైందా? ఇకపోతే మనకు ఏజ్ ఎంత ఉండాలి ఉద్యోగాలకంటే, మినిమం 21 సంవత్సరాలు ఉండాలి అప్లై చేసుకోవాలి అంటే, మ్యాక్సిమం 30 ఏళ్ళ వరకు కూడా మీరు ఉండొచ్చు అనమాట. జనరల్ కేటగిరీ అంటే యూఆర్ కేటగిరీ వాళ్ళకు ఈ వయసు ఉండాలి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, వాళ్ళు 5 ఏళ్ళ వరకు రిలాక్సేషన్ ఉంది, అంటే 35 ఏళ్ళ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 ఏళ్ళ వరకు కూడా రిలాక్సేషన్ ఉంది. ఈ ఉద్యోగాల్లో జాయిన్ అయితే మనకు శాలరీ ఎంత వస్తుంది చూడండి, బేసిక్ పే ఎంత తెలుసా, 50,925 రూపాయలు బేసిక్ పే. ఇంకా వీటికి అలవెన్సులు అవన్నీ ఉంటాయండి, కేంద్ర ప్రభుత్వం కదా, అన్నీ కలుపుకొని 88,000 రూపాయల జీతం మీరు తీసుకోవచ్చు. నిజంగా మ్యాసివ్ శాలరీ అని చెప్పచ్చు, కేవలం డిగ్రీ అర్హతతో, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా 88,000 రూపాయలు మీరు జాబ్లో చేరిన మొదటి నెల నుంచి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇక ఈ ఉద్యోగాల్లో చేరిన వాళ్ళు ఖచ్చితంగా గ్యారంటీ బాండ్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఇక్కడ మేము పని చేస్తాము, ఎందుకంటే మీకు జాబ్ ఇస్తారు కదా ఇల్లు, సో మేము ఇన్ని రోజులు పని చేస్తాము అని చెప్పి వీళ్ళకు బాండ్ ఇవ్వాలి. ఎన్ని రోజులు? 5 ఇయర్స్ కంపల్సరీ.
ప్రొబేషన్ పీరియడ్ ఒక సంవత్సరం ఉంటుంది, దాంతో కలుపుకొని మొత్తం 5 ఏళ్ళు ఈ ఇన్సూరెన్స్ కంపెనీలో, ఈ కేంద్ర ప్రభుత్వ బీమా సంస్థలో మేము పనిచేస్తామని గ్యారంటీ బాండ్ ఇవ్వాలండి. ఎందుకంటే మళ్ళీ మీరు మధ్యలో వెళ్ళిపోయారనుకోండి, మీకు ఇంతకంటే మంచి జాబ్ వచ్చిందని మీరు వెళ్ళిపోతే వీళ్ళకి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా వేస్ట్ అవుతుంది కదా. అందుకోసం 5 ఏళ్ళు ఖచ్చితంగా పనిచేయాలి ఇక్కడ. అందుకోసం మీరు ఒకవేళ మధ్యలో వెళ్ళిపోతే 35,000 రూపాయలు కట్టి వీళ్ళకు అమౌంట్ వెళ్ళిపోవచ్చు అనమాట, ఇలా కూడా ఇచ్చారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఇది మంచి అవకాశం, నాకు తెలిసి 88,000 రూపాయల జీతంతో ప్రభుత్వ సంస్థలో జాబ్ అంటే ఎవరు వెళ్ళరు మధ్యలో. సో వాళ్ళు అయినా కూడా వాళ్ళు అలా అడుగుతున్నారనమాట. సో బాండ్ అయితే ఇవ్వండి, ఇబ్బంది ఏం లేదు. ఇక మనకు ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్. సో మనకు చూసుకున్నట్టయితే ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, అందులో వచ్చి మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేస్తారండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే మనకు జనరల్ విభాగాల కింద అప్లై చేస్తారు కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది చూడండి. మనకు జర్నలిస్ట్ ఉద్యోగాలకు 200 క్వశ్చన్లు 250 మార్కులకు మనకు ఎగ్జామ్ ఉంటుందన్నమాట. రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటీ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇందులో ఎస్పెషల్గా ఫైనాన్షియల్ సెక్టర్ పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి, కంప్యూటర్ నాలెడ్జ్. సో ఇవి మొత్తంగా మనకు సిలబస్. ఆ తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట. సో నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, జాగ్రత్తగా చూసి రాయండి. ఇక స్పెషలిస్ట్ అంటే ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కింద అప్లై చేస్తారు కదా బీకామ్ వాళ్ళు. సో మీ బీకామ్ సంబంధించిన సబ్జెక్టు పైనే 60 మార్కులకు, సో 120 మార్కులకు 60 క్వశ్చన్లు వస్తాయండి. ఓకే, మిగతావి నార్మల్ సబ్జెక్ట్లే అనమాట అందరికీ ఉన్నట్టే. టోటల్ 200 క్వశ్చన్లు 250 మార్కులకు. మీకు కూడా డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. మనం ఈ ఉద్యోగాలకు 15 అక్టోబర్ నుంచి, ఈరోజు డేటు 14th, ఓకే, మనకు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 5th నవంబర్ వరకు టైం ఉంది అప్లై చేసుకోవడానికి. ఫీజు కూడా 5th నవంబర్ లోపల పే చేయాలి. ఫీజు ఎంత ఫ్రెండ్స్? మనకు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వీళ్ళకు ఫీజు 1000 రూపాయలు ఉంటుంది. ఓకే, 1000 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 250 రూపాయలు ఉంటుంది. సో ఫీజు అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, పర్లేదు, మనకు మంచి శాలరీ పెట్టండి, పెట్టచ్చు అన్నమాట. ఇకపోతే మనకు సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఫ్రెండ్స్? మనకు చాలా కింద ఇచ్చారు నోటిఫికేషన్, ఇలా స్క్రోల్ చేసుకుంటూ మీరు వెళ్ళిపోతే. సో మనకు సెంటర్స్ గురించి ఇవ్వడం జరిగిందనమాట. మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు సొంత ఊర్లో ఎగ్జామ్ పెడతారు. కడప, కర్నూలు, నెల్లూరు, గుంటూరు, శ్రీకాకుళం, చీరాల, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఇలా. ఇక తెలంగాణ వాళ్ళకు 2-3 సెంటర్లు ఉంటాయి, ఎక్కువే ఉండవు. వాళ్ళకు సొంత ఊర్లు అంటే ఏమి ఉండదన్నమాట. సో తెలంగాణ చూసుకోండి ఒకసారి. అబ్బా ఛానల్ కింద ఉందన్నమాట తెలంగాణ. ఓకే, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఇక్కడ మాత్రమే ఎగ్జామ్ పెడతారు. సో ఇది ఫ్రెండ్స్ మనకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చిన ఒక మంచి అవకాశం, ఎవరు మిస్ చేయొద్దు. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కింద అప్లై లింక్స్ కూడా ఉన్నాయి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి, నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చదవండి. సో ఉంటాను మరి. సో రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్ చూసి. ఇంకా లింక్ యాక్టివేట్ అవ్వలేదు, జస్ట్ నోటిఫికేషన్ లింక్ ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లో, కింద లింక్స్ అన్నీ ఉన్నాయి, క్రాస్ చెక్ కూడా చేసుకోండి, నో ప్రాబ్లం. ఉంటాను, హ్యావ్ ఎ నైస్ డే.